సర్పవరం బాగునాడ స్వామి ఆలయానికి చెందిన 12 ఎకరాల భూమిని మాయం ఆలయ కమిటీ పాలకవర్గం ఆరోపణ. పదవి బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి కన్నబాబు కృతజ్ఞతలు. సర్పవరం గ్రామంలో రాజలక్ష్మి సమేత ఆలయం భావనారాయణ స్వామి ఆలయం చెందిన సుమారు 12 ఎకరాల భూమి మాయమైనట్లు చైర్మన్ కుమారి శ్రీనివాస్ మరియు పాలకవర్గ సభ్యులు ఆరోపించారు. దానికి సంబంధించిన వివరాలను బయటపెట్టారు. శనివారం ఆలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పాలకవర్గం మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ఆశీస్సులతో బాధ్యతలు చేపట్టి ఒక సంవత్సరం పూర్తి అయిందని మంత్రికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ పరిరక్షణ కార్య నిర్వహణ అధికారి పూర్తిగా విఫలమయ్యారని కేవలం నియంత్రణ వ్యవహరిస్తూ పాలక వర్గానికి ఎటువంటి సహాయ సహకారాలు అందించడం లేదని అన్నారు. बाध्यता संवसमी अवकाश मंत्रिवर्य मुसाल कन्बाब ग्राम प्रजल वैएस नायक ग्राम पद्धा कोटेश्वर गारे अंदर धन्यवाद प्रस्तुत वाले अंदर धन्यवाद देवालय में कोई अवकाश जगयानी मैं दृष्टि को चीजें మా దృష్టికి వచ్చి నేను దృష్టి పెట్టి మా వారు నేను మా పెద్దలు అందరూ దృష్టి పెట్టి ఏమిటి ఎక్కడ ఏం జరిగాయని చూస్తే అవకతవకలు ఉన్నాయండి. అవకతవకలు ఉండి మీ ద్వారా ప్రస్తుత ద్వారా మా కురసాల కన్నమ్మ గారికి దేవదేవారికి అందరికీ తెలియపరుస్తూ చెప్పాలని మేము ఈ ప్రెస్ మీట్ పెడతాం జరిగింది. ఉన్నది ఆయన చెప్తారండి. శ్రీ కొరసాల కన్నబాబు గారు సారథులు శ్రీమతి పులాసే కుమార్ గారు సంవత్సరం పదవి బాధ్యత చేపట్టి మార్చి 7వ తారీఖున పదవి బాధ్యత చేపట్టడం జరిగింది. రెండు వేల వేలని ఈరోజు 26వ తారీఖు ग्राम वैएस पार्टी